ప్రేక్షకులందరికీ స్వాగతం సుస్వాగతం. అబద్ధాలు చెప్తే ఆడపిల్లలు పుడతారు, మంగళవారం ఊరు దాటకూడదు, ఉప్పు చేతికి అందుకుంటే అప్పులు పెరుగుతాయి, తుమ్మితే కాసేపు కూర్చొని వెళ్ళాలి, ఇలాంటివన్నీ ఎవరు నమ్ముతారో ఎవరు నమ్మరో నాకు తెలియదు. కానీ నాకు తెలిసింది మాత్రం, అమ్మ చేతితో చేసిన వంట ప్రతిరోజు తింటే మన ఆరోగ్యానికి ఎటువంటి డోకా లేదు అని. మరి ఎందుకు ఆలస్యం? అలాంటి వంటకాలని, అలాంటి ప్రేమని మీకు చూపిస్తోంది మన అమ్మ చేతి వంట. స్టార్ట్ చేద్దాం. ఈరోజు అమ్మ చేతి వంటలో మనందరికీ నచ్చేలాగా తన చేతి వంటను చేయటానికి వచ్చేస్తున్నారు మన ఎక్స్పర్ట్ శ్రీదేవి గారు. హాయ్ శ్రీదేవి గారు. హాయ్ వీణా, వెల్కమ్ టు అమ్మ చేతి వంట. థ్యాంక్ యూ. మీరు ఎందుకు గాల్లోకి చూస్తున్నారు ఈరోజు? ఈరోజు పొద్దున్నీ చెప్పండి. ఒక మన రైటర్ భరత్, డైరెక్టర్ పని, జోక్స్ జరిగాయి మాకు. అవునా? ఎప్పుడు మీరు ఈ ఎపిసోడ్ రావడానికి ముందు ఏం జోక్స్ చేశారు నాకు? అంత చెప్పేది కాదనమాట. మీరు అలా చెప్పకూడని జోకులు కూడా నవ్వుకుంటున్నారా? అదే మా ఎఫెక్టివ్. నాకు మీరు హాయ్ శ్రీదేవి గారు అనగానే అదే గుర్తొస్తుంది నాకు. ఈసారి నాతో కూడా అలా జోకులు అయ్యకపోతే వాళ్ళిద్దరు పని చెప్తారు. ఓ అట్లయితే సార్, నేను నవ్వుకోవట్లేదు. నేను నవ్వుకోవాలి కదా. అవునవును. ఏం వంట చేస్తున్నారు? ఎండు రొయ్యలు టమాటా కూర. అమ్మో, ఎండు రొయ్యలు అంటే చాలా స్మెల్ వస్తుంది వండేటప్పుడు ఇట్లా అని అంటారు కదా. వస్తుంది అంటారేంటి, నిజమే అది. మా చిన్నప్పుడు మేము బోర్డు చూసేవాళ్ళం, ఏంటి శాకాహారులకు మాత్రమే ఇల్లు అద్దెకి ఇవ్వబడడం, ఇలాంటి కూరలు చూసే పెడతారు, భయపడిపోతారు. నిజమే కదా. యాక్చువల్ గా తినాలి అనుకున్న వాళ్ళకి ఇది స్మెల్ అనిపించదు, మళ్ళీ తినని వాళ్ళకే ఇబ్బంది. మళ్ళీ కొన్ని నాన్ వెజ్ తినే వాళ్ళకి, కొన్ని ఈ స్మెల్ పడని వాళ్ళు కూడా తినని వాళ్ళు కూడా ఉంటారు. ఓకే, అవును. సో స్మెల్ అంటే ఇష్టం, ఇష్టపడితే బాగా తింటారు అంటారు. కానీ ఇది ఎప్పుడుదో వంట కదా, అలా పాత వంట. ఇంకోటి ఏంటంటే ఎండ్రాయిలు అనే ఐటమ్ ఎప్పుడు కూడా ఇంట్లో ఉంచుకుంటారు. సడన్ గా మన ఇంట్లో ఏదైనా కూరలు లేకపోయినా, ఏమన్నా సడన్ గా ఆకలేస్తున్నప్పుడు దొబదొబ ఇలాంటివి వండుకొని తింటే ఆ రోజు నాన్ వెజ్ తిన్న ఎఫెక్ట్ వాళ్ళకి కనిపిస్తుంది అనమాట. అలా రెండు రకాలుగా దీన్ని యూజ్ చేసుకోవచ్చు. ఎండు రొయ్యలు టమాటా కూర చేయబోతున్నాం, దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఎండు రొయ్యలు టమాటా కర్రీ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: ఉల్లిపాయ ముక్కలు, టమాటా ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, ఉప్పు, కారం, పసుపు, ఎండు రొయ్యలు, కొత్తిమీర, నూనె. సో అన్ని ఇంగ్రీడియంట్స్ రెడీగా ఉన్నాయి, వంట చేసేద్దాం. ఫస్ట్ ఫాస్ట్గా అయిపోద్దా? చాలా ఫాస్ట్. అవునా? ఆయిల్ వేస్తాం. ఇది వెండి రొయ్యలు. శుభ్రంగా తలకాయ తోక అన్ని తీసేసి శుభ్రంగా కడుక్కున్న తర్వాత వేడి నీళ్ళలో వేసి వెంటనే కడిగేసేయాలి. ఎక్కువసేపు ఉంచుకో. వేడి నీళ్ళలో వేసి వెంటనే వార్చేసేయాలి, అంటే వడగట్టేసుకోవాలన్నమాట. ఎందుకంటే దానికి ఉన్న ఏమైనా స్మెల్ కానీ అలాంటిది అంతా పోతుంది. దీనిపైన పొట్టు ఉందా? గట్టిగా ఉంది. అంటే దానిపైన ఉంటాయి కదా, దాన్ని ఏమంటారు తోకలు, స్కిన్ పైన అన్ని తీసేయాలి. తీయక్కర్లేదా? ఆ పొట్టు తీయకూడదు. ఎండిపోయిన తర్వాత అలా గట్టిగా ఎండిపోతే అలా అయిపోతుంది. మామూలుగా పచ్చిదానికి అయితే మీరు పొట్టు తీస్తాం కదా, దీనికి ఉండిపోతుంది అన్నమాట. అయితే వేడి నీళ్ళలో వేసి వీటిని వెంటనే తీసేయాలి. అలా అని చెప్పి ఉడకని వేసి వెంటనే తీసేసి పక్కన పెట్టాలి. ఇలా వాటర్ అంతా స్ట్రైన్ చేసి పక్కన పెట్టాలి. లేదు అంటే పెనం మీద ఉట్టిగా ఎండ్రాయిలను వేపేసేసి లైట్గా వేపిన తర్వాత శుభ్రంగా కడిగేసి కూడా వాడుకో. వీటిని ఎండబెట్టేటప్పుడు ఉప్పు వేస్తారు కదా? ఇది కూడా ఉప్పుతో ఎండబెడతారు. తర్వాత ఇవి ప్రాసెస్ కూడా వేడి నీళ్ళలో ఉడికేసేసి మళ్ళీ వార్చేసుకున్నాక ఆ నీళ్ళు కూడా పచ్చి రొయ్యలు కవర్ మీద వేసినప్పుడు కర్రతో రాస్తారు అన్నమాట. ఏదైనా వాటర్ పీల్చినా కూడా ఆ వాటర్ అంతా పోతుంది. అలా 3-4 డేస్ ఎండబెడతారు. ఇది సమ్మర్లో చేస్తారు. సమ్మర్లో చేస్తారు. సో అలా రెడీ చేసిన రొయ్యలు రెడీగా ఉన్నాయి. లేదు అంటే మనం రెడీగా కొనేసుకోవచ్చు. రొయ్యలు ఫస్ట్ ఉల్లిపాయ, ఉల్లిపాయ ముక్కలు, ఉల్లిపాయలు బాగా రేటు ఉన్నాయి కదా శ్రీదేవి గారు. ఉల్లిపాయలు ఎంత రేట్ ఎక్కువ దాని వాడకం ఎక్కువ తప్పదు. అది లేకుండా అలవాటు అయిన తర్వాత తినలేమే. పసుపు వేస్తుంది. ఓకే, ఇప్పుడు
కడిగి పెట్టుకున్నా ఎండు రొయ్య. ఎండు రొయ్య ఇది ఎలాగో ఉప్పు ఉంటుంది కాబట్టి కొంచెం చూసుకొని వేసుకోవాలి ఉప్పు. ఓకే తక్కువ వేస్తాను ఎందుకంటే రొయ్యలో ఆల్రెడీ ఉప్పు ఉంటుంది కాబట్టి. పచ్చిమిరపకాయలు ఓకే అంత స్మెల్ ఏం రావట్లే ఇప్పుడు రావట్లేదు కదా ముందు భయపడ్డారు కదా మీరు బాగా స్మెల్ ఎండు చేపలు ఎండు రొయ్యలు వండుతుంటే స్మెల్ బాగా వస్తుంది. అది ఏంటంటే వాళ్ళు చేసే ప్రాసెస్ బట్టి కూడా స్మెల్ వస్తుంది. కొంచెం నిలవ ఉన్న ఎండు రొయ్యలు పచ్చివి తెచ్చినప్పుడు నిలవయ్యి ఏమన్నా ఎండ పెట్టినా కూడా స్మెల్ వచ్చేస్తాయి. ఓహో మనం ఇంట్లో తయారు చేసుకునే ఇంకా చాలా బాగుంటాయి. పప్పు రొయ్య అని దొరుకుతుంది అది కాస్ట్లీ ఇవి తెచ్చి కూడా ఎండ పెడతారు అవి ఇంకా బాగుంటాయి. అది పెద్ద రొయ్యలు పెద్ద రొయ్యలు కానీ ఎక్కువగా చిన్న రొయ్యలే అన్నిట్లో బాగా సెట్ అయిపోతాయి. వంకాయలో కానీ బెండకాయలో కానీ ఇంక ఇంట్లో ఏ కూర ఉంటే వాటితో యాడ్ చేసుకోవచ్చు. బాగా కాంబినేషన్ బాగా కలిసిపోతుంది. అది కూర ఉడికి ముందు రొయ్యలు వేయాలా తర్వాత వెజిటబుల్స్ వేయాలి ఫస్ట్ వేపాలి. ఎనీ కాంబినేషన్ ఎనీ కాంబినేషన్ ముందే ఉడికించేసి అంటారు కదా ఆయిల్ వేసిపోయి ఆయిల్ అంటే వేపటం అనమాట. కొంచెం వేపుకోవాలి ఫస్ట్ ఎందుకంటే దాంట్లో ఉన్న స్మెల్ పోవాలి నీ సువాసన. పచ్చి ఎందులో వేయద్దు ఏ కూరలో ఇంకా ఇప్పుడు చింతకాయ వస్తుంది కదా చింతకాయ ఎండు రొయ్యలు వాడచ్చు చాలా బాగుంటుంది. అది కూడా కాంబినేషన్ దీన్ని దేనికైనా సెట్ అయిపోతుంది. సో ఇవి బాగా వేగాలి ముందు ఇవి వేగటం బట్టే దాని టేస్ట్ వస్తుంది అనమాట. అన్ని కూరల్లాగా తొందరగా ఉప్పు కారం పసుపు వేసి వాటర్ వేసి వండేయడానికి లేదు కొంచెం అనీస్ స్మెల్ అంతా పోవాలన్నమాట. నెక్స్ట్ ఇప్పుడు టమాటో. ఇప్పుడు టమాటో కారం వేస్తుందండి. ఓకే టమాటా ముక్కలు కారం వాటర్ వేయాలా. ఇప్పుడు వాటర్ వేస్తే ఒక 5 నిమిషాలు ఉడికించుకోవాలి. ఓకే తర్వాత అంతే ఉడికిపోయాక దించేసుకోవడం చాలు. మసాలా వేయాలా. మసాలా ఏం అక్కర్లేదు. యాక్చువల్గా మనం టమాటా వేస్తాం కాబట్టి పులుపు వేయట్లేదు. ఇన్కేస్ టమాటాలు అయిపోతే చింతపండు పులుసు వేసుకోవాలి. దీనికి ఎక్కువ మెయిన్ పులుపు ఉంటే చాలు బాగుంటుంది. బాగుంటుంది దాని బదులు మనం టమాటా వాడుతున్నాం కదా. సపోజ్ వంకాయ బెండకాయ వాడినప్పుడు చింతపండు పులుసు వేయాలి. అలా అని చెప్పి ఎక్కువ కాదు లైట్ లైట్ కొద్దిగా టేస్ట్ కోసం ఈ వాటర్ అంతా దగ్గర పడి కూరలా తయారైతే రెడీ పని చేసుకోవాలి. కొంచెం కొత్తిమీర వేస్తున్నాను. కూర బాగా దగ్గర దగ్గరికి వచ్చి ఆపేచ్చు. ఓకే ఎండు రొయ్యలు టమోటా కూర రెడీ. ఎండు రొయ్యలు టమాటా కర్రీ రెడీ. వినా టేస్ట్ చూస్తే ఎలా ఉందో చెప్పండి. ఓకే ఇప్పుడు తిన్నారా మీరు కరెక్ట్గా చెప్తారు. ఇప్పుడు చాలా చాలా టేస్టీగా ఉంది. ఇంకా కొత్తగా ఉంది తింటూ ఉంటే కరకరగా తగులుతూ పైన స్కిన్ అంతా కొంచెం కరకర బాగుంది. చాలా టేస్టీగా ఉంది అన్నీ కరెక్ట్గా సరిపోయినాయి. చాలా ఎమ్మిగా ఉంది. ఎండు రొయ్యలు టమాటా కూర చాలా ఈజీ కూడా కదా తయారు చేయటం. ఏం లేదు టమాటా కూర ఉండేము కాకపోతే దానిలోనే మన ఎండు రొయ్యలు ఒక ప్రాసెస్లో వేసాం. దానికి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం ఒకసారి రిపీట్ చేస్తాం. మీరు నోట్ చేసుకొని తప్పకుండా తయారు చేసి టేస్ట్ చూడండి. ఎండు రొయ్యలు టమాటా కర్రీ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఉల్లిపాయ ముక్కలు టమాటా ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు ఉప్పు కారం
పసుపు, ఎండు రొయ్యలు, కొత్తిమీర, నూనె. ఎండు రొయ్యలు టమాటా కర్రీ తయారు చేసుకునే విధానం. ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి నూనె పోసి వేడి చేసుకోవాలి. నూనె వేడెక్కిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసి ఫ్రై చేసుకోవాలి. తర్వాత కొద్దిగా పసుపు, ఎండు రొయ్యలు వేసి కొద్దిసేపు వేగనివ్వాలి. తర్వాత దానిలో పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసి వేయించుకోవాలి. ఇవన్నీ బాగా వేగిన తర్వాత టమాటా ముక్కలు, సరిపడంత కారం, ఉప్పు, కొద్దిగా నీళ్లు పోసి కూరని బాగా ఉడికించుకోవాలి. తర్వాత కొత్తిమీరతో గార్నిష్ చేసి స్టవ్ ఆఫ్ చేసుకుని కర్రీని ఒక బౌల్లోకి తీసుకొని సర్వ్ చేయండి. అంతే, ఎంత రుచికరమైన ఎండు రొయ్యల టమాటా కర్రీ రెడీ. శ్రీదేవి గారు, చాలా ఎమ్మీగా ఉంది కర్రీ. ఇంత టేస్ట్ వంటకాన్ని, ఎప్పుడో పాతకాలం వంటకాన్ని ఒకసారి అందరూ గుర్తు చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. చూసారు కదా, ఈరోజు అమ్మ చేతి వంటలో మేము తయారు చేసిన ఎండు రొయ్యల టమాటా కర్రీ ఎప్పుడెప్పుడో పాతకాల నాటి కూర ఇది. మళ్ళీ ఒకసారి శ్రీదేవి గారు మనందరూ గుర్తు చేశారు. సో మీరందరూ కూడా తప్పకుండా ట్రై చేయండి. టేస్ట్ కూడా చాలా డిఫరెంట్గా ఉంది. మరి ఇంక ఇలాంటి వంటకాలు బోలెడని చూపిస్తూ ఉంటుంది కదా మన అమ్మ చేతి వంట. అయితే రేపటి వరకు వెయిట్ చేయాల్సిందే. తిరిగి రేపు అమ్మ చేతి వంటలో కలుసుకుందాం. అంటే హ్యావ్ ఎ నైస్ డే. కీప్ స్మైలింగ్. బై బై.